రోజా ఆగున్న కారును గుద్దుకొని కింద పడి ఇంతో వరక్షణ చేస్తుండంటే ఈడెవడో జబర్దస్తులు టీమ్ లీడర్ అయి ఉంటాడు. ముందు దిగి చూడండి ఎవరో. హలో ఎవరా నువ్వు? బాబు గారు. బాబు గారు. ఎవరా నువ్వు? నాగ బాబు గారు. అమ్మా రోజా గారు నన్ను కాపాడడానికి ఇక్కడికి వచ్చారా? బాబు గారు దురదర. అయ్యో అంటే నన్ను గుర్తుపట్టలేదా బాబు గారు మీరు? ఎవరా నువ్వు దురదర అంటే గుర్తుపట్టలేని స్టేజ్కి జారిపోయినా నేను. బాబు గారు ఒకసారి ఇక్కడికి వచ్చి నా పేరు చూసి ఆలోచించండి బాబు గారు. నేను బాబు గారు మీ రాకెట్ రాగానే రాకెట్ రాగు వాడికి బ్యాన్ ఏమి తెద్దాం అనుకున్నా? వాడేంటి వాడు డెడికేషన్ ఏంటి వాడు పంచువల్ ఏంటి నాకు తెలుసు కదా. వాడు మా జబర్దస్త్ రాముడు. లేదమ్మ గారు మీరైనా ఒకసారి చూడలేకపోతున్నాను. ఒకసారి పేరు చూసి గుర్తుపట్టండి అమ్మా. ఎలా గుర్తుపడతా? నేను మీ రాకెట్ రాగం. పొట్లాలు చెడుతున్నాడు. ప్రతి ఒక్కడికి అలవాటు అయిపోయింది మార్క్స్ ఇస్తారు కదా అని పొట్లాలు చుట్టాడు. ఎలా గుర్తుపట్టడం బాబు గారు? గుర్తుపెట్టారా? నన్నే తిడతావరా? ఎలా గుర్తుపడతారు? నా లడ్డూలో ఫేస్ని చూడండి సార్, నా లడ్డూలో ఫేస్ని చూడండి. రే రాఘవ నువ్వు అదేంట్రా నా లడ్డూలు అంటే గుర్తుకొచ్చావు? ఏ రాఘవ నువ్వేంటి ఇలా అయిపోయావు? నా ఫేస్ లడ్డూలా ఉంటేనే గుర్తుపడతాను. ఏంటి గెటప్ ఏంది కొత్త స్కిట్ లో గెటప్ కొత్త స్కిట్ కాదు సార్, మరి జబర్దస్త్ లో స్కిట్లు అన్ని వెయ్యి దాటిపోయాయి. వేసి వేసి ఈ రేంజ్ కి అయిపోయి రోజుకో గెటప్ ఆఖరికి నా గెటప్పే ఇలాగ అయిపోయింది సార్. ఇంకెక్కడ ఉండలేను సార్, జబర్దస్త్ ఉండడం నా వల్ల కాదు సార్, మీతో పాటు సినిమాల్లోకి తీసుకెళ్ళిపోను సార్. రాఘవ నీ దగ్గర ఈ ఓరాక్షన్ ఉందా? ఇగో ఈ ఓరాక్షన్ మాకు కావాల్సింది. ఇంకా ఉందా నీ దగ్గర? అలా అనుకోండి సార్, సార్ జబర్దస్త్ చేయడం చాలా కష్టమైపోతుంది సార్. మేనేజర్ ఏడుకోండ్ల గారు 9వ తారీఖు షూటింగ్ ఉందని ఒక డేట్ ఇచ్చి ఇంటికి వెళ్ళి పడుకుంటారు సార్. దాంతో డైరెక్షన్ డిపార్ట్మెంట్ నా గుండెల్లో నిద్రపోతారు సార్. మా ఇంట్లో కూడా ఏ ప్రాపర్టీస్ ఉంటాయో నాకు తెలియదు సార్. కళ్ళు మూసుకుంటే చీరలో చీపురు కట్టలేదు తప్ప ఏం గుర్తు రావట్లేదు సార్. రాఘవ ఏదో ఫైర్ స్టేషన్ లో ఉన్నట్టున్నాడు, ఏదో కనుక్కోండి. రోజా అది ఫైర్ స్టేషన్ కాదు రోజా, ఫ్రిజ్ స్టేషన్. ఫోన్ వస్తుంది. హలో ఏంటి షూటింగ్ 1 అవర్ లేటా? ఓకే ఓకే నో ప్రాబ్లం వచ్చేస్. ఏ రాఘవ ఇగో ఆల్రెడీ 1 అవర్ లేట్ అన్నా షూటింగ్. ఒక 5 నిమిషం మమ్మల్ని లవ్ ఇచ్చావా? కిట్లు వేసి వేసి బ్రెయిన్ బాయిల్ అయిపోయింది సార్, నా వల్ల కాదు సార్, అన్ని జారిపోయాయి సార్. జోక్ కాదమ్మా నిజం చెప్తున్నాను. నాకోసం ఒక స్కిట్ ఏవా సార్? నాకు ఇంకా జబర్దస్త్ మీద పిచ్చి ఉందో లేదో టెస్ట్ చేస్తాను. నిజంగా నాకు ఇంట్రెస్ట్ లేదు సార్, ఇక్కడ ఏమీ లేదు సార్. అక్కడ లేని జబర్దస్త్ తీసుకుంటావా? మళ్ళీ లేకుంటే వేణు ధనరాజును మళ్ళీ నీకు తీసుకొస్తావు? నన్ను పంది తోట పోల్చండి కానీ వాళ్ళతో పోల్చకండి సార్. ప్లీజ్ ఇగో
నాకోసం స్పైడర్ మ్యాన్ స్కిట్ ఏమా? స్పైడర్ మ్యాన్ స్కిట్ రోడ్డు మీద అవసరం లేదు. నేను ఇన్వాల్వ్ అయితే కళాకారులు అలా మోహడ పడవద్దు. అలాగే సార్. స్పైడర్ మ్యాన్ ఎవరు? అమీర్పేటలో ఇల్లు కాలిపోతుంది స్పైడర్ మ్యాన్, రక్షించండి. ఇప్పుడు నేను రిస్క్ లభి చేయటం లేదుగా, డాక్టర్ గారు రిస్క్ చెయ్యొద్దు అని చెప్పారు. జిగురు అయిపోయిందిగా. ఆపండి సార్. చూడరా ఏంట్రా, 2 రూపాయలు వేసాను. 2 రూపాయలు చాలపోతే అడగాలి కానీ కొట్టేస్తామండి. నీ పెద్ద మనిషిని నేను అర్థం చేసుకోలేను రెట్టి. చూడండి సార్, ఏ స్టేజ్ కి దిగి జారిపోయావు. మొన్న ఎవడో శవ జాగరణ ఉంది వచ్చి స్కిట్లు ఏమైనా చేశారు. సినిమాలో తీసుకెళ్ళి సార్. ఈ ఓవర్ యాక్టింగ్ మాకు కావాల్సింది. బాగా చేస్తున్నావు. నువ్వు వేసిన స్కిట్లలో ఆ స్కిట్ చాలా ఇష్టం అయ్యా. అది డాక్టర్ స్కిట్. మేడం నన్ను క్షమించండి మేడం, ఇంతకాలం మిమ్మల్ని తప్పుగా అర్థం చేసుకున్నాను మేడం. మేము స్కిట్ చేస్తుంటే మీరు ఫోన్ పట్టుకుని మెసేజ్లు చూసుకోవడాలు, గేమ్స్ ఆడుకోవడాలు చేస్తున్నారు అనుకున్నాం, కానీ అప్పుడప్పుడు మీరు కూడా మా స్కిట్లు చూస్తుంటారు మేడం. ఇలారా ఇలారా మేడం, నేను సెల్ ఫోన్ చూస్తానా మేడం? చేచాపు కూర్చుంటారు ఇంకా తెలుసుకోలేరా సార్? ముందుకి 10 మార్కులే కనబడుతున్నాయి కానీ వెనకాల అర్థం ఉంది, అది చూసుకుంటారు. అంత కరెక్ట్ ఎలా చెప్పావా? 10 మార్కులు ఇచ్చినా అదే నవ్వు, 9 ఇచ్చినా అదే నవ్వు, 8 ఇచ్చినా అదే నవ్వు, 7 ఇచ్చినా అదే నవ్వు, ఆఖరికి 3 ఇచ్చినా అదే నవ్వు సార్. డౌట్ వచ్చి వెనక్కి చూస్తే వెనక అసలు అర్థం ఉంది సార్. చంపేస్తారు, ఇక్కడ ఏం లేదు. సార్ అలాగే నా మాట వినిపించుకోవట్లేదు. మీరు అడిగినట్టు స్కిట్ వేస్తాను. నన్ను మీరు పాలిటిక్స్ లో తీసుకెళ్ళండి మేడం, పాలిటిక్స్ లో తీసుకెళ్ళండి. మీ కాలు పట్టుకుంటాను, పాలిటిక్స్ లో తీసుకెళ్ళండి. అందుకయ్యా అక్కడ పాలిటిక్స్ నీకు సెట్ కాదయ్యా, అక్కడ చాలా కష్టం. ఊరుకోండి మేడం, ఆ పాలిటిక్స్ కన్నా జబర్దస్త్ పాలిటిక్స్ చాలా డేంజర్ మేడం. స్కిట్ వేయడానికి పొద్దున్నే వస్తావా? అవును. నువ్వు ముందయ్యి, నువ్వు ముందయ్యి, నువ్వే ముందయ్యి అని కొట్టుకుంటారు. ఈ గొడవలన్నీ ఎందుకని డైరెక్షన్ డిపార్ట్మెంట్ డ్రా చేస్తారు సార్. ఓకే, అందులో నాకు 5వ నెంబర్ వస్తుంది సార్. మంచిది కదా. కానీ ట్విస్ట్ అక్కడే ఉంది సార్. ఏంటో, దండరాజుకి 1వ నెంబర్ వస్తుంది సార్. నా దగ్గరకు వచ్చి మాటల్లో పెట్టి మురిపించి మభ్య పెట్టి చేతిలో 1 పెట్టి 5 తన తనకి వెళ్ళిపోతాడు సార్. అది తెలియక అన్నిటికీ నువ్వే ముందు ఉంటావంటారు సార్ మీరు నన్ను. ఏ కదా రోజా గారు అడిగిన స్కిట్ నాకోసం. ఇవా నువ్వు డాక్టర్, నేను పేషెంట్. నెక్స్ట్. నేనండి రోజా గారిని. ఏంటండి మీ ప్రాబ్లం? నాకు ఒకటే తలనొప్పి అండి, భరించలేకపోతున్నాను. రాత్రి ఏం తిన్నారు? రాత్రి ఏం తినంటే పానీపూరి. అబ్బా థ్యాంక్ యూ మేడం, నన్ను పాలిటిక్స్ లో తీసుకెళ్ళిపోను మేడం. నాకు ఎమ్మెల్యేలు ఎంపీలు ఏమొద్దు మేడం, జస్ట్ పంచాయతీ వార్డు మెంబర్ అని అడ్జస్ట్ అయిపోయింది. ఇగో ఈ ఓరక్స్ చూస్తే 40,000 కాదు 50,000 ఎపిసోడ్లకి తీసుకెళ్ళాలి. నాగబాబు గారు చెప్పింది కరెక్ట్. జన్మ అంతా ఎక్కడ గడిచిపోద్ది మేడం, నా వల్ల కాదు. కొత్త స్కిట్లు రావట్లేదు అయ్యా, మీతో సినిమాల్లోకి తీసుకెళ్ళిపోయాడు. రాఘు రాఘు ఏమైతే చక్కగా జబర్దస్త్ చేసుకుంటూ సినిమాలు చేసుకో, అందరు చేసుకుంటారు కదా. అలా ఐడియాలు రావట్లేదు సార్. ఐడియాలు అంటే అదే సినిమాలు చూస్తుంటే అలా ఐడియాలు వస్తుంటాయి. నా బొంగులో ఇంకా కష్టపడి రాసుకోవడం ఎందుకు? అందులో ఉన్న కామెడీ ట్రాక్లు లేపేసి మొత్తం స్కిట్లు చేసేస్తాను. ఐడియా వచ్చింది సార్. ఏంటి సినిమాలు చూసి అందులో కామెడీ ట్రాక్లు లేపి స్కిట్లు చేసేస్తా? కొట్టలేదు సార్. ఎందుకు కొడుతున్నారు సార్? ఏంట్రా కొత్తగా చేయండి రా, కొత్తగా చేయండి సార్. చిన్న హెల్ప్ చేసి పెట్టండి సార్. ఏంటో ఆ దండరాజు గారికి కూడా ఇదే చెప్పండి సార్. రాగా లాస్ట్ పంచ్ లీడ్ అయితే ఆ కిక్కే వేరప్ప సార్. ఏంటో కర్మ, ఇది కూడా జోకే అనుకుంటున్నారు. విడు ఆరడుగుల బుల్లెట్టు, విడు ధైర్యం విసిరిన రాకెట్టు. థ్యాంక్ యూ రాఘవ్ గారు, నన్ను ఈ స్కిట్ లో ఇన్వాల్వ్ చేయలేదు. అంటే చెయ్యమని, అర్థం చేసుకోండి. అబ్బా వద్ద మామకి ఎందుకు ఇవన్నీ? ఆడువారి మాటలకు అర్థాలే. అచ్చా అచ్చా అలా అంటున్నారా? అంటే రోజా గారు ఏం చెప్తేనా ఆ మాటలు కూడా వేరే అర్థాలు? అయ్యో రోజా గారు తొందరపడి ఇందాల మాటలు అన్ని తీసే లాస్ట్ లో చెప్పండి మేడం అని చెప్పి. మార్కులు ఎత్తలేదు బంగారం. అయ్యో
వెనక అద్దం ఉందంటే అద్దాలు లేవు అని చూపించా. ఇక్కడ ఏమైందంటే ఈ జబర్దస్త్ లో ఏం చెప్పినా అది నిజం అనుకుంటున్నారు. అది దానికి టెన్షన్ పడాల్సి వస్తుంది. ఏది చెప్పినా అది నిజం అనుకునేసి అడిగేస్తున్నారు. అంతా ఉత్తిదే మేడం సార్, ఉత్తిదే సార్. కాబట్టి పరువు తీయద్దండి, నిజంగా స్కిట్ చూస్తాను నేను. బాగుంది నాగ్ బాబు సార్. ఏంటి అంత ఫ్రస్ట్రేషన్ ఉందా నీకు లోపల? వద్దు రాఘవ, శాంత మార్తగా. అబ్బా వద్దు సార్, పాపం సార్, వదిలేయండి సార్. ఉత్తిగే సార్, అంత ఉత్తిగే. బాగుంది స్కిట్. నీ కామెడీకి ఎటువంటి ఆటంకం రాదు. మంచి కళాకారుడు వాడు జీవనదులు ఉంటాడు, వాడికి వస్తానే ఉంటుంది. డోంట్ వర్రీ, వెయ్యి ఎపిసోడ్ కాదు 2000 ఎపిసోడ్ చేయగలుగుతాను. ఆల్ ది బెస్ట్. Participate cheyochu. All you have to do is log on to www.123telugu.com and fill in your details. Prithu shishudaina sheshu cheta 10th pass cheyipinchadaniki tana guruvu pade kashtalu babba ba nenaithe cheppalenu. Meere chudandi. Please welcome Shaking Sheshu along with his team. Hey, evadra nuvu visual chestunnam enti ikkada roadi radholaga? Hey, నా ఇంటికి వచ్చి నన్ను ఎవడంటా పెట్టిన బు? ఓ ఇది మీ ఇల్లేనా సార్? అదే మీ అబ్బాయికి ట్యూషన్ చెప్పాలన్నారు కదా, అందుకని వచ్చాను నేను. అబ్బాయా? అబ్బాయి ఎవడు? నేనే బాబు. 10th క్లాస్ నువ్వేనా? ఆయన ఫెయిల్ అయింది, ఇక్కడ కూర్చో. ఎన్నిసార్లు ఫెయిల్ అయ్యావు బాబు? జస్ట్ సక్సెస్ఫుల్లీ 10 times ఫెయిల్. సిగ్గులేదు, జస్ట్ సక్సెస్ఫుల్లీ 10 times అని చెప్తున్నావు. నాకు కాదు ఉండవలసింది, మా నాన్నకు ఉండాలి సిగ్గు. ఆడికి సిగ్గు లేదు, ఫీజు కడుతున్నాను, నేను ఫెయిల్ అయిపోతున్నాను. సిగ్గు వస్తే 10th క్లాస్ ఈసారైనా పాస్ అవుతావు, అందుకే ట్యూషన్ పెట్టాడు. ఇంకోటి తెలుసా, ఫస్ట్ క్లాస్ లో పాస్ అవరా ఎంపీసీలో జాయిన్ చేస్తానండి, సెకండ్ క్లాస్ లో పాస్ అవరా బైపీసీలో జాయిన్ చేస్తానన్నాడు, థర్డ్ క్లాస్ లో పాస్ అవరా హెచ్సీసీలో జాయిన్ చేస్తానన్నాడు. ఫెయిల్ అయ్యావు అనుకో, నీకు పెళ్లి చేస్తాను. అందుకే వెయిటింగ్, ఇంకోసారి ఫెయిల్ అయిపోతే పెళ్లి చేసేస్తాను. ఆ పెళ్లికి ఈ పెళ్లికి చాలా తేడా ఉంది. సరే, అసలు నీ స్టాండర్డ్ ఎంత వరకు ఉందో చూసి అప్పుడు ట్యూషన్ మొదలు పెడతాను. ఇప్పుడు సైన్స్ లో ఐజాక్ న్యూటన్ అంటే ఎవరో చెప్పు. ఐజాక్ అంటే విమానాలు ఎత్తుకెళ్ళిపోవడం. న్యూటన్ అనేవాడు విమానాలు ఎత్తుకెళ్ళిపోవడంలో స్పెషలిస్ట్ అన్నమాట. ఐజాక్ న్యూటన్ ని నువ్వు దొంగోడిని చేసావా? ఐజాక్ న్యూటన్ ఎవడాడు? ఐజాక్ న్యూటన్ అనేవాడు ఒక శాస్త్రవేత్త. ఓహో. ఐజాక్ న్యూటన్ అనేవాడు ఒక చెట్టు కింద కూర్చొని ప్రతిరోజు ఆలోచిస్తూ గొప్పవాడు అయ్యాడు. సరే, మరి చెప్పాలి కదా అలాగా. ఎక్కడికి ఎక్కడికి వెళ్ళిపోతున్నావు? ట్యూషన్ చెప్తుంటే ఎక్కడికి కదులుతున్నావు? చెట్టు కింద కూర్చున్నావునే. చెట్టు కింద కూర్చున్నంత మాత్రాన్ని గొప్పవాడు అయిపోయాడు, కూర్చో. చెట్టు కింద కూర్చొని ఆయన ఆలోచించాడు. ఒకరోజు హఠాత్తుగా పైనుంచి ఒక పండు కింద పడింది. ఈ పండు చెట్టు మీద ఉన్నది కిందకెందుకు పడింది అని ఆలోచించి గొప్పవాడయ్యాడు. ఆడ ఎర్రపప్ప అయి ఉంటాడు. పైనుంచి పండు కింద పడితే గొప్ప కాదు, కింద ఉన్న పండు పైకి వెళ్ళి చెట్టుకి లటక్కు నత్తుకుంది అనుకో, అది గొప్పతనం. సరే సరే, భూగోళ శాస్త్రం గురించి అడుగుతాను, దానిలోనైనా తెలుసా? వారు భూగోళం మీద తిరిగి వాళ్ళం, భూగోళ శాస్త్రం గురించి తెలదా? సరే సరే అడుగుతాను. బాక్సైట్, మ్యాంగనీస్, సల్ఫర్ ఇవన్నీ ఏమిటి, ఎక్కడ దొరుకుతాయి? ఆ మాత్రం తెలీదా? వాళ్ళందరూ విదేశస్తులు, ఫారిన్ వాళ్ళు, ఇక్కడ వాళ్ళు కాదు. మన సైడ్ వాళ్ళు అయితే రవి, శ్రీను, సుబ్బారావు, వెంకట్రావు అంటారు. ఏంటి వీళ్ళందరూ విదేశస్తులా? మరి నువ్వేమన్నావా? ఫారినర్స్ వాళ్ళు మనుషులు కాదురా. బాక్సైట్, మ్యాంగనీస్, సల్ఫర్ అనేటువంటివి ఖనిజ పదార్థాలు. అవన్నీ కూడా భూమి లోపల దొరికేటువంటి పదార్థాలని ఖనిజ పదార్థాలు అంటారు. ఖనిజ పదార్థాలు అంటే ఏమిటో అర్థమైతే నువ్వు ఇప్పుడు నాకు కొన్ని ఎగ్జాంపుల్స్ చెప్పు. ఎగ్జాంపుల్స్ ఉల్లిపాయ, బంగాళదుంప, ఇవన్నీ కూడా. ఏంట్రా నువ్వు కూరగాయలు అమ్ముతున్నావా, క్లాస్ వింటున్నావా? అవన్నీ భూమిలో దొరకవా? అయ్యి ఖనిజ పదార్థాలే, నువ్వు అడిగింది భూమిలో దొరికి ఉన్నావు. నీకు దండం రా, అందుకే రా నువ్వు 10th క్లాస్ 10 సార్లు ఫెయిల్ అయిపోతున్నావు. ఇంకా నువ్వు సైన్స్ లో కూడా వీకు, భూగోళ శాస్త్రంలో వీకు, హిస్టరీలో నేను అడుగుతాను రా. హిస్టరీ మాత్రం ప్రతి ఒక్క మనిషికి కూడా తెలియవలసినటువంటి విషయం. 1869 అక్టోబర్ 2వ తేదీని మనకు ఒక ముఖ్య సంఘటన జరిగింది, అదేమిటి? 100% గాంధీ జయంతి. తెలుసు, వెరీ గుడ్, వెరీ గుడ్, వెరీ గుడ్, వెరీ గుడ్, బాగా గుర్తు పెట్టుకున్నావు. అదే సంవత్సరం అక్టోబర్ 5వ తేదీని ఇంకో ముఖ్య సంఘటన జరిగింది, అదేమిటో చెప్పు. గాంధీ గారు పుట్టిన 4 రోజులు అయి ఉంటుంది అంతే. అరే నీకు దండం పెట్టాలి రా, అసలు మీ నాన్న నిన్ను ఎలా పట్టించుకుంటున్నాడు రా? ఎలా పెట్టుకుంటు? బో బో బో. సరేరా, హిస్టరీలోనే ఇంకొక అద్భుతమైనటువంటి క్వశ్చన్ వేస్తా నీకు. ఔరంగజేబు
అని ఆయన గురించి నీకేం తెలుసో చెప్పు. ఎవడాడు అసలు పరిశీలన లేనుండి అడిగితే నేను ఏం చెప్పను? చిరంజీవి గురించి, బాలకృష్ణ గురించి, నాగార్జున అడగనే. చిరంజీవి, బాలకృష్ణ, నాగార్జున వాళ్ళ సినిమాలు ఎన్ని ఎన్ని ఫ్లాప్ అయ్యాయి. సరే, కొలంబస్ గురించి నీకు తెలిసింది చెప్పు. అండి, నేను ఎక్కడ బస్సు గురించి అడగండి. మినీ బస్ ఎక్కాను, సిటీ బస్ ఎక్కాను, ఆర్టీసీ బస్ ఎక్కాను, ఎయిర్ బస్ ఎక్కాను. ఈ బస్ ఎక్కలేదు, ఎక్కడ తిరుగుతుంది చెప్పండి. ఇప్పుడు వెళ్ళి ఎక్కేస్తా. కొలంబస్ అనేది ఎక్కే బస్సు కాదు, నువ్వు నా మీద ఎక్కుతున్నావు ప్రతిదానికి. ఏండి, మీరు ఇన్ని అడిగేస్తున్నారు. శకలక శంకర్ తెలుసా? శకలక శంకర్ ఎవరు? చెమ్మక చంద్ర. చెమ్మక చంద్రనా? రాకెట్ రాఘవా. ఎవర్రా వీళ్ళంతా? ధనాదన్ ధనరాజు. ఎవరు వీళ్ళంతా? నీ తెలియాలంటే రోడ్డు మీద వస్తున్నప్పుడు వెనకాల నేను ఫాలో అవుతున్నారు, అది కూడా తెలుసుకో. మర్చిపోయాను, ఇంగ్లీష్ నాకు నేర్చుకోవాలని చాలా సరదాగా ఉంది. గ్లామర్ రావట్లేదండి. గ్లామర్ కాదు, గ్రామర్. పదం ముందు నేర్చుకో. చూసారా, సరైన చెప్పేవాళ్ళు లేక నాకు 10th క్లాస్ పోతుంది. గ్రామర్ అదే వస్తలేదండి. ఇప్పుడు గ్రామర్ అంటే దానిలోని నౌను, ప్రొనౌను, వెర్బ్, అవును, టెన్స్, ప్రెజెంట్ టెన్స్. ఆ సెంటెన్స్ ఏదో తెలక నాకు టెన్షన్ వచ్చేస్తా. సెంటెన్స్ అంటే ఏంటి? సెంటెన్స్ నువ్వు ఒక సెంటెన్స్ చెప్పు, దాన్ని విడదీసి ఎక్కడ వెర్బ్ ఉంటుంది, ఎక్కడ నౌన్ ఉంటుంది, ఎక్కడ ప్రొనౌన్ ఉంటుంది అని నేను క్లియర్ గా చెప్తా. చెప్తారా? ఐ లవ్ యూ. ఏం తిక్క తిక్కగా ఉందా? సెంటెన్స్ అనేది అర్థం కాదు. పీన బుక్కన అదేంటి సెంటెన్స్ అనమాట. మీరు అడిగారా సెంటెన్స్ అని? అదనమాట సెంటెన్స్. ఐ లవ్ యూకి నేను చెప్పాలా? ఎస్, ఐ లవ్ యూ. ఐ లవ్ యూ కదా. ఏ మెలికలు తిరుగుతున్నావు ఏంటరా నువ్వు? నేను ఓకే, నువ్వు ఓకేనా? దేనికి? ఐ లవ్ యూ చెప్పు కదా. సెంటెన్స్ అన్నావు, సెంటెన్స్ కి నేను చెప్తున్నా. ఫోన్ వస్తుంది మళ్ళీ చూడు. హలో, ఎట్రా టెంపర్ సినిమా టికెట్లా తీసావా? తీసేయ్ రండి, సినిమాకి వెళ్దాం. ఎక్కడ? నేనా? శేషు గారు, మీరు మీ క్లాస్ లో సీనియర్ మోస్ట్ స్టూడెంట్ అన్నమాట. ఎస్, అందుకే 10 సార్లు పోయింది 10th క్లాస్. ఏ మరి అబద్ధం ఆడకండి, ఒక 20 టైమ్స్ పోయి ఉంటది. మరి 10 టైమ్స్ అంటే మరి టూ యంగ్ అయిపోతారు మీరు శేషు గారు. నాగ్ బాబు సార్, ఎలా ఉంది ఈ స్కిట్? ఏం చదువుకున్నావు శేషు? మామూలుగా లైఫ్ ఇంటర్మీడియట్ సార్. ఇంటర్మీడియట్ అనుభవం బాగుంటుందా ఈ విషయం? ఇంటర్మీడియట్ మీకు రియల్ లైఫ్ అనుభవం బాగా ఉపయోగపడింది ఇక్కడ. నాన్న కొట్టేవాడు అయిపోయినా? కొట్టేవారు కదండి, ఆర్టిస్ట్ గా తిరుగుతూ ఉండేవాడిని ఆయన ఎంకరేజ్ చేయడం తోటి తగులడిపోయి. అది అది, సో నీకు అక్కడ ఎంకరేజ్మెంట్ ఉంది, మంచి పొరంబో క్యారెక్టర్. కర్ణాలు పీకాలనిపించేలా చేసాం, చాలా బాగా చేసాం. థ్యాంక్ యూ సార్. అండ్ మురళి నీకు మంచి సపోర్ట్ ఇచ్చాడు. థ్యాంక్ యూ సార్. అన్ని పంచి చక్కగా పోయింది. థ్యాంక్ యూ. గుడ్ ఎంటర్టైనింగ్. రోజా గారు, చదువు అయితే అబ్బలేదు కానీ మీతో అన్ని విషయాలు బాగా అబ్బాయి. మంచి తింగిరి తింగిరి క్యారెక్టర్ చేసావు. ఒరిజినల్ క్యారెక్టర్ వచ్చేలా తింగిరోడు అనుకుంటావు కానీ లోపల వేరే క్యారెక్టర్ రెండు మిక్స్ అయినాయి. బాగా చేశారండి. గురువు మీద గౌరవం మనసులో పెట్టుకో. బేసికల్ గా గురువు అంటే చాలా బరువైన పాత్ర. నా దృష్టిలో గురువు లేని విద్య ఎరువులేని పంటలని. కాబట్టి అటువంటి గురువులందరికీ సందర్భంగా మనం శిరస్సు వంచి పాదాభివందనాలు చెబుదాం. నేను కూడా చిన్నపాటి గురువు, యాక్టింగ్ గురువు. బేసికల్ గా చూస్తుంటే మన అందరిలో ఒక యాక్టర్స్ ఉంటారు సార్. కాకపోతే చిన్న చిన్న టిప్స్, ఆ చిన్న చిన్న టిప్స్ పాటిస్తే మనలో యాక్టింగ్ బయటకు వస్తుంది అనమాట. అటువంటి టిప్స్ నేర్పించే గురువు అని అనమాట నేను. ఈరోజు ఎవరు వచ్చారు మనకి? అయ్యా నమస్కారం. అయ్యా నమస్తే. నమస్తే అయ్యా, నా పేరు రంగడయ్య. రంగడు, చెప్పరా. మా ఊళ్ళో ఒక కళాకారుడు అయ్యా. ఓ, అరే అట్ట ఇట కళాకారుడు కాదయ్యా, చాలా గొప్ప కళాకారుడు. గొప్ప కళాకారుడు? మా చుట్టుపక్కల 10 గ్రామాలకు ఆడే గొప్ప కళాకారుడు అయ్యా. ఆడు మా ఊరు ప్రెసిడెంట్ గారు అబ్బాయి అయ్యా. అయ్యా
మా చిన్న కోరిక అయ్యా అన్ని మా ఊరు నుండి సినిమా హీరో వేసేయాలయ్యా. బిరుదుకి ఇచ్చారు, ఆ బిరుదు మామూలు బిరుదు కాదు అయ్యా, నట కోడి పుంజి బిరుదు అయ్యా. ఏ అతను వచ్చాడా? వచ్చాడయ్యా. నటకోడి పుంజు అని బిరిస్తే కోడిని చేయించావా? 1000 రూపాయలు అయింది తెలుసా చెట్టుకి? 1000 రూపాయలు కట్టిన పేమెంట్ లేదా? నీ పేరేంటి? నటరాజ్. నువ్వు పెట్టుకున్న పేరు కాదు, మీ బాబు పెట్టిన పేరు. బుల్లి బుల్లిగాడు. బుల్లిగాడు ఇది నువ్వు పుట్టగానే పెట్టారా, పెరిగాక 10 సంవత్సరాలు మొత్తం అబ్జర్వ్ చేసాక పెట్టారా? పుట్టగానే పెట్టారు. చూడు పుంజు, నువ్వు ఇండస్ట్రీకి ఏమవుదాను వచ్చావు? హీరో. హీరో వచ్చాడు. ఏదైనా డైలాగ్ చెప్తావు? చెప్తాను. చెప్పు. ధనములు పోయినవి, దర్పములు పోయినవి, ఈ అడవిలో ఆకులు అలమృతిని బ్రతుకుచున్నాము నాయన. చూడమ్మా, ధనములు పోయినవి బాగుంది, దర్పములు పోయినవి బాగుంది, ఈ అడవిలో ఆకులు అలములు కూడా బాగుంది, బ్రతుకుచున్నాము. ఎందుకు వచ్చున్నాము? లేకుంది అది ఒక్కటి కట్ చేయాలి. సరే బాగుంటుంది. ధనములు పోయినవి, దర్పములు పోయినవి, ఈ అడవిలో ఆకులు అలములు బ్రతుకుచున్నాము నాయన. కొన్ని మెలకులు నేను నేను నేర్పిస్తాను. ఆ మెలికెలు నేర్పించే పాటలకు గట్టి నేనే తట్టుకోలేదు, పొట్టి వాడు ఆడే తట్టుకుంటాడే. అంటే పొట్టి వాళ్ళు గట్టి వాళ్ళు అంటారు కదా. పొడుగు వాళ్ళు మాడిపోతావు, మట్టి కొట్టుకుపోతావు, స్టేజ్ నుంచి లుక్స్ కింది చేస్తే నరికేస్తాను. చూడమ్మా చూడమ్మా చూడమ్మా, బుల్లి బుల్లి ప్రజెంట్ గా అబ్బాయి తెలుసు తెలుసమ్మా తెలుసమ్మా. వాళ్ళ నానమ్మ చచ్చిపోయినప్పుడు ఏక పాత్రాభినయం చేశాడు. ఓహో, వీని పర్ఫార్మెన్స్ కి ఊళ్ళో వాళ్ళంతా మెచ్చుకొని నట కోడి పుంజని బిరుదిచ్చారు. ఆ ఏక పాత్రాభినయం ఏం చేశావు నాకు చెప్పవా? ఎవడు కొడితే దిమ్మ తిరిగి మైండ్ బ్లాక్ అయిపోతుందో వాడే పండుగ. ఎవడు కొడితే దిమ్మ తిరిగి మైండ్ బ్లాక్ అవుతుందో ఆడే పండుగ. సూపర్ సార్, మీకు ఎప్పుడు ఎవరి నుంచి ఏం కావాలో కరెక్ట్ రాబట్టుకుంటారు. బుల్లి సార్, మీ నాన్న మీకు ఇష్టమా? చాలా ఇష్టం. మీ క్వశ్చన్ చెప్పన. మీ నాన్న 4 నుంచి నువ్వు 5వ అని పుట్టినావు. అవునా? ఒక్క ఆస్తి కూడా నీకు రాసివ్వంట. నీచుడు. మరి ఇప్పుడు డైలాగ్ చెప్తావా నాయన? డైలాగ్ చెప్తావా? నీచుడు, దుర్మార్గుడు, దుష్టుడు, లోకైత కంటకుడు, ఆడి పేరు నా నోటి నుంచి నానే రాదు. వెరీ గుడ్. చెప్పు, నీకు నచ్చిన డైలాగ్ చెప్పు. చెప్తా. చెప్పు. ధనములు పోయినవి, దర్పములు పోయినవి, ఈ అడవిలో ఆకులు అలములు తిని బ్రతుకుచున్నాము తల్లి. నాయన అంటే తల్లి అంటావరా? వేరే రాదు, నీ తల్లి. డైలాగ్ బుల్లి, కొత్తగా లైవ్ పర్ఫామ్ చేద్దాం. ఇది నీ గర్ల్ ఫ్రెండ్, నువ్వు బాయ్ ఫ్రెండ్, నువ్వు ప్రపోజ్ చేయాలి. ఓకేనా? రెడీ? ఇంకా ఈ ట్రెండ్ లో కూడా గురువులు అంటే మర్యాద లేదు. ఆశీర్వాదం తీసుకో. వంగలేరు మాస్టర్. గర్ల్ ఫ్రెండ్, బాయ్ ఫ్రెండ్ ఒక డైలాగ్ చెప్తా. సరిగమలు పలికిన, పద నిశలు పలికిన మనకు సాటి రారు ప్రియ. సూపర్. ఇది చెప్పనా? సరిగమలు పలికిన, పద నిశలు చెప్పిన మన ప్రేమకు ఎవరి సాటి రారు నాయన. చూడమ్మా ప్లీజ్, దయచేసి నన్ను ఇరిటేట్ చేద్దాం. ఐ లవ్ యు అదొకటి చెప్పం. ఓకే ఓకే. ఆ సెల్ ఫోన్ లో చెప్పనా, లైవ్ లో చెప్పనా? లైవ్ లో చెప్తా, లైవ్ లో చెప్తా, లైవ్ లో చెప్తా, లైవ్ లో చెప్పు. ఐ లవ్ యు. I love you, Nayana. Not a cody punju. I love
మాస్టర్ నువ్వు వెన్నైనా చెప్పు విడికి నా ట్రీట్మెంట్ ఇవ్వాలి అమ్మాయికుడు ప్లీజ్ అమ్మాయికుడైనా విడికి నా ట్రీట్మెంట్ ఇవ్వాలి జగర్ ప్లీజ్ ప్లీజ్ అమ్మాయికుడు ప్లీజ్ నా వద్దు ప్లీజ్ మర్యాదగా జగర్ ఇక్కడికి రా నో ఇప్పుడు చెప్పు రా డైలాగ్ దనములు పోయినవి అంటే చెప్పు చెప్పు దనములు పోయినవి ఆ దర్పములు పోయినవి ఈ అడవిలో ఆకులు అలముడుతున్న బ్రతుకుచున్నాము దనములు పోయినవి దర్పములు పోయినవి ఈ అడవిలో ఆకులు అలముడుతున్న దనములు పోయినవి దర్పములు పోయినవి అడవిలో ఆకులు అలముడుతున్నా అల్లా రా దారికి మంచిగా చెప్తే వినర్రా చున్నాము నాయన అసలు వాడి మీద కోపంతో ఇక్కడ మీకు మీరు ఏం చేసుకున్నారు మీకు ఏమన్నా అర్థమైందా చర్మము పగిలినది రక్తము కారినది వాడి వల్ల నా జీవితం శంకనాగిపోయింది నాయన అబ్బ పుంజు నటకోడి పుంజు వాడు అయిపోయాడు నువ్వు నువ్వు మొదట మీ దగ్గర యాక్టింగ్ నేర్చుకుందాం వచ్చానండి యాక్టింగా అవునండి యాక్టింగ్ అంత చాలా ఈజీ కాదమ్మా బయలుదేరు కొంచెం కామెడీ టైమింగ్ నేర్చుకుందాం కామెడీ కామెడీ బజార్లో జిలేబీ కూడా షాపులో కామెడీ ఏమంటే ట్రై చేస్తానండి కష్టం 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 ప్లీజ్ అండి ప్లీజ్ వద్దమ్మా కామెడీ చాలా కష్టం అమ్మా అది ఏదొచ్చారు లేదండి నా కామెడీ చేయాలని చాలా ఇంట్రెస్ట్ అండి ఒక డైలాగ్ చెప్తాను ఆ డైలాగ్ చెప్పాలి దాన్ని బట్టి కామెడీ నేర్పించొచ్చా నేర్పియొద్దా నేను నేర్పుతాను ఓకే దనములు పోయినవి దర్పములు పోయినవి దనములు పోయినవి దర్పములు పోయినవి చూడమ్మా చూడమ్మా దర్పములు దర్పములు అది ఈ అడవిలో ఆకులు అలములు తిని బతుకు చున్నాము నాయన ఎవరండి ఎవరు తిని బతుకుతున్నారు సారీ అండి సారీ ప్లీజ్ ఇంకొకసారి అలా కాదు కానీ మధ్యలో బందిపోట అని ఒకటి వచ్చింది కదా అందులో నీలాగ ఒక అతను చేశాడు అల్లరి నరేష్ చూసావు నాకు తెలుసా అతన్ని తెలుసండి నీలాగ ఉన్నాడు చూసా చూసాను బాగుంది కదా ఆ దొంగతనాలు ఎలా నేర్పిస్తారు ఐడియా ఉందండి 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 బాగా ఉంది ఒక దొంగతనం నాకు నేర్పించావు మరి నా గురుదక్షిణ ఇస్తారు దాన్నే ఉంది నేను గురువుని గురుదక్షిణ ఇవ్వకుండా ఏది నేర్చుకో నేను పరిచేది ఎక్కడ ఉందండి నా పరిచయం అదే మరి బందిపోటు శైలి సినిమా రేపు రిలీజ్ కాబోతుంది ఆల్ ది బెస్ట్ థ్యాంక్ యూ ఒక బ్లాక్ బాస్టర్ ఇవ్వాలి చూసి చెప్పు కామెడీ టైమింగ్ బాగా చేశానా లేదు అయిపోయింది నా నెక్స్ట్ సినిమా అవకాశం పోయింది నరేష్ గారు వెరీ వెరీ స్వీట్ లాంటివి పర్సనల్ గా ఫీల్ అవ్వరు కదా ఓన్లీ అందరు మనసులు దోచుకుంటారు అంతే అయితే ఓకే ట్రైలర్ చూసేటప్పుడే అర్థమైపోయింది నరేష్ నీ చాలా మూవీస్ చూసాం నాకు బాగా నచ్చిన మూవీ అంటే గమ్యం సో ఎప్పుడు కామెడీ చేస్తూ చేస్తూ దాంట్లో ఫినిషింగ్ ట్రాజెడీ కదా అసలు బలే ఏడ్పించావు అండి ఆ తర్వాత ఈ ట్రైలర్ చూసేటప్పుడు చాలా డిఫరెంట్ గా అనిపిస్తుంది చూడటానికి చాలా బాగున్నావు అండ్ కొత్తగా అనిపిస్తుంది కాబట్టి సూపర్ డూపర్ హిట్ కావాలని కోరుకుంటున్నాను ఆల్ ది బెస్ట్ లాస్ట్ టైం మేమిద్దరమే కదా నాగబాబు గారు ఊరికి వెళ్ళినప్పుడు లాస్ట్ టైం కూడా మిమ్మల్ని ఎత్తుకొని అలా ఒక రౌండ్ చేశారు అమ్మో ఇంకా మర్చిపోలేదు చాలా స్లిమ్ అయిపోయావు నరేష్ మామూలుగానే స్లిమ్ గా ఉంటావు మరి జీరో సైజ్ అయిపోయావండి 12 ప్యాక్స్ ట్రై చేద్దామనండి కానీ నిజంగా స్కిట్ చాలా బాగుంది హైలైట్ అయితే నేను మూర్తినే చెప్పొచ్చు ఎందుకంటే అసలు ఎంత ఇన్వాల్వ్ అయిపోయి అసలు ఇన్నోసెంట్ గా డైలాగ్ చెప్తుంటే ఎంత ఫన్నీగా ఉందో పడి పడి నవ్వాం చాలా బాగుంది నాగ్ బాబు సార్ సో మొత్తానికి నరేష్ తో కూడా జబర్దస్త్ స్టేజ్ మీద ఏదో చేయించాం థ్యాంక్ యూ నరేష్ థ్యాంక్ యూ అండి మా స్టేజ్ మీద చేసినందుకు ఇది నా స్టేజ్ లాగా ఫీల్ అవుతుంటాను ఏంటి నరేష్ ఇప్పుడు ఇంద్రగడ్డి మోహన్ కృష్ణ డైరెక్టర్ అవునండి సో ఏంటి ఏ టైప్ లో ఉండబోతుంది సినిమా జెన్యున్ కామెడీ అండి
ఎక్కడ అంటే సందర్భోచితంగా నవ్వించాలి, అట్ ద సేమ్ టైం ఎమోషన్స్ అన్నీ బాగుంటాయి, అండ్ ఇట్స్ గోయింగ్ బి లైక్ వెల్ రిటన్ అండి. అంటే ఇదివరకు లాగా నేను రెగ్యులర్ డైలాగ్స్ అలా కాకుండానండి, కొంత కొత్త పందాగా డైలాగ్స్ కూడా వెళ్ళామండి. సో దానికోసం 6 మంత్స్ హోంవర్క్ చేసి వి స్టార్టెడ్ ఇట్ అండి. ఐ విష్ ఆల్ ది బెస్ట్ ఫర్ యువర్ బందిపోర్ట్ అండ్ ఆల్ ది బెస్ట్, గాడ్ బ్లెస్ యు. చాలా బాగుంది అండ్ మూర్తికి మంచి క్యారెక్టర్ ఇచ్చావు, చంపేశాడు మూర్తి కూడా. మూర్తి వాయిస్ తోటి బీభత్సంగా మూర్తికి సపోర్ట్ గా అవినాష్ అండ్ వెంకేమో నీకు సపోర్ట్ గా చాలా హిలీరియస్ గా వచ్చింది. నిజంగా బాగా ఎంజాయ్ చేశాను. స్కిట్ ఎక్కే ముందు లాస్ట్ లో అనుకున్నా సార్ ధనములు పోయి బాడీ లాంగ్ సింపుల్ గా ఉందిరా, అది ఏదో చేయాలి అని చాలా బాగుంది. అదే 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 లేపింది, నీ బాడీ లాంగ్వేజ్ అది ఒకటి బయట పోతే జనాలు అలా అనాలని అంత రేంజ్ లో ఉంది అది. అది పెట్టాం, అది అన్ని చోట్ల పెట్టావు, అది బాగుంది. ఆఖరికి నరేష్ కూడా చేంజ్ చేసుకోవాలి. Okay, thank you so much, Naresh Gar. It's thank a pleasure you. Having you here. Likewise. Please do have a seat. Thank you. ఇప్పుడు నెక్స్ట్ మా జబర్దస్త్ లో వస్తున్నారు రాజా ధీరాజా రాజా మార్తాండ పా, అంత సీన్ లేదండి. మన ధనరాజన్ ధనరాజ్ వస్తున్నారు, చూసి ఎంజాయ్ చేయండి. నడక కలిసిన నవరాత్రే సిగ్గుపడితే శివరాత్రే వంపు సొంపుల ఎంగోత్ర్యా కాలు జాడక కంగోత్రి. ఏమిటి కాలు జారకి కంగోత్రియా? ఆవిడ యొక్క కీర్తి కిరటాన్ని ప్రదర్శించడానికి నేను చేస్తున్న వానమాలు. నువ్వు నటుడు అని తెలుసు గాని ఎంత నటుడు అని తెలీదు. రైట్రా రట్రా అయినా కూడా ఏంటి మంత్రి గారు, డౌట్ నా మీద. ఇప్పుడు నేను కూడా పాడాలి నడక కలిసిన నవరాత్ర. మీ అందరికి ఒక విషయం చెప్పాలి, ఈరోజు దుర్దినం, మన తద్దినం, అదే రాజుగారి జన్మదినం. రాజుగారికి ఆటలన్నా పాటలన్నా మాటలన్నా మక్కువ ఎక్కువ, ఆ విషయం అందరికీ తెలిసినది ఇదితమే. ఆయనకి కళాకారులన్నా కవులన్నా ప్రేమ మక్కువ ఇష్టం. అందుకే కళ నచ్చంగానే ఆయన చేతిలో ఉన్న డబ్బులు కానీ ధాన్యాలు కానీ దశకం కానీ అలా ఇచ్చి ఇచ్చి ఉన్న కారాగారం మొత్తం దొబ్బెట్టేసుకున్నాడండి. రాజుగారి దగ్గర పూర్తిగా పరిశీలించిన మేదట ఆయన కారాగారంలో ఇంకా 7 ఎకరాల వారములటువంటి నగలు ఉన్నాయి. కరెక్ట్, సారీ చెప్పినది కరెక్ట్, ఆయన బాగా పరిశీలించినాడు. రాజావారు వస్తున్నారా? రాజుగారు ఆయనకి ఆటలన్నా పాటలన్నా మాటలన్నా మక్కువ ఎక్కువ. శ్రీ 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 పిచ్చి కొట్టుడు పిచ్చి రాజుగారు వచ్చేస్తున్నారు. ఆల్రెడీ మేము వచ్చినాము, అలా అరవకండి. మహామంత్రి, మీకు తెలియదేం? ఏమిటో మా దగ్గర మా అత్తగారు ఇచ్చినటువంటి 7 వారాల నగరాన్ని మొన్నే 3 వారాల కింద అమ్మి 1 వారం కింద డబ్బులు చేసినాను. మాకందరికి తెలుసు, ఎవరైనా నన్ను ఎంటర్టైన్ చేసినచో వారికే ఇది ఇచ్చినాను. ఓకే, ఈరోజు మీ అందరికి ఒక పోటీ. ఏమిటో? నేను కొన్ని పొదుపు కథలు చెప్పుదాను గురుగారు, దాన్ని విప్పవాలి. విప్పుదాను? అది కాదు, పొడుపు కథలు. ఫస్ట్ మహామంత్రి, మీకి అడుగు. మరొక మారు వినుడి వినుడి. దీని అర్థం మీకు తెలుసు, నవ యవ్వనంలో ఉన్నటువంటి ఒక స్త్రీ తనకి అందమైన భర్త కావాలని చెప్పేసి ఒక శుక్రవారం రోజు చక్కగా స్నానం చేసి పరికిని వేసుకుని చక్కటి పట్టాలు అలా కాలికి కట్టుకుని దాని పట్టీలందరూ ఓ పట్టీలందరూ అలా గుడికి వెళ్ళి, స్వామి నాకు ఇష్టమైన నా నాదుడు ఎక్కడ, ఎప్పుడు వస్తాడు, ఎప్పుడు తీసుకెళ్తాడు అని గుళ్ళో గొంట అంటాను. అది అది స్వామి తప్పు, గుడిలో గంటని టిన్ టిన్ తిరిగి అంటారు. నేను ఓడి తిని చెప్పు. శబాద్, మేము చెప్పుతాము, ఒకసారి వినుడి. ఒక చిన్న పిల్లని వాళ్ళ అమ్మ స్నానం చేపించుతుంది. ఎక్కడ? మేడ పైన. అప్పుడు చెంబులోంచి నీళ్లు తీసుకొని ఆ పాప మీద పోసినప్పుడు చెంబు స్లిప్ అయినది. అంతే, అక్కడి నుంచి టన్ 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 దొల్లినది అంతే. వహ్వా వహ్వా కాదు, నెక్స్ట్ మీకే. లేవుడి
జాగ్రత్తగా వినుడి. అబ్బని తీయని దెబ్బ. అబ్బా అబ్బని తీయని దెబ్బ చెప్పుడి. రాజుగారు నేను చెప్పనా? నువ్వు ఏదున్నాను మన రహస్య మందిరం చెప్పవాలి, ఇక్కడ చెప్పకూడదు. రాజావారు నాకు ఆలోచన వచ్చినది. ఏమొచ్చినది? ఒక వ్యక్తి అలా నడుచుకుంటూ వెళుతున్నాడు, అతని కాలికి సడన్ ముళ్ళుగుచ్చుకున్నది. అబ్బని అబ్బా అబ్బా అనేవారు కదా. ఒక ఆయన పక్కన నుండి వచ్చి తీయని అనను, ఆయన తీశాడు. ఆ గాయం ఇప్పటికి పోలే కాబట్టి ఆ దెబ్బ అలా ఉన్నది అంటు. ఆ తీయని దెబ్బ అలా ఉంది. ఇది కరెక్ట్ కాదు. అబ్బా అనగా నాన్న. నాన్న చాలా తీయని వంతుడు అని అర్థం. అలాగే తీయని వంతుడు అని నాన్న దగ్గర తప్పు చేస్తే దెబ్బలు కూడా కొడతాడు కాబట్టి దాన్ని అబ్బని తీయని దెబ్బ. జాగ్రత్తగా వినండి. మీరు ఇలాంటి చిన్న చిన్న పొడుపు కథలు కూడా చెప్పపోతే ఎలాగా? మీరు లెగుడి ఇలాంటివి చాలా చేశారు, ఇంకా మీకు టీమ్ లీడర్ అయ్యే అవకాశం చాలా రోజుల తర్వాత వచ్చింది. ఇప్పుడు మీకు ఇంకొక పోటీ పెట్టేదాన్ని. జాగ్రత్తగా వినండి. చెప్పండి. ప్రేమ మీద పాట కావాలండి మాకు. ప్రేమ? ఎస్. 3.5 తీసుకో, నువ్వు 6.5 పెట్టుకో. ప్రేమ అది ప్రే విద్యార్థిని ప్రేమనే. అది ప్రేమ అడుక్కు తినడం కాదు. ప్రేమ అనగా ఎలా ఉండాలి? ఎలా నేను చెప్తాను మీరు కొట్టుడి. ప్రేమ 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 అందమైన ప్రేమ. ప్రేమ 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 అందమైన ప్రేమ. ప్రేమ 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 వేద సుమగంధముల గాలి చివర అతనొక ప్రేమ అతనొక సముద్రం. మనం ట్యూన్ ఇస్తే ఇలా ఈజీగా ఎక్కేయాలి. అది అది ప్రేమ. ఇందులో మీరు ఓడిపోయినారు, ఇటు రండి. మీరు లెగుడి, బాగా ఊపుచున్నారు రేగుడి. మీరు లెగుడి, మీరు అందం గురించి పాట పాడు. అంటే నా గురించే కదా ప్రభు? నాకు చచ్చిపోవాలనిపిస్తుంది అలా అనుకుంటా. అందమేగా నిన్ను చూసిన పరుపు తీసిన కణమిదే అందమంటే అనుబంధం, సంగమంటే దంబల్ సంబిద. అందమంటే అనుబంధం, సంగమంటే దంబల్ సంబిద. అందం గురించి పాట మాడమంటే అందాన్ని గిందాన్ని కలిపి ఏమిటది? అందమా అందమా అందమైన అందమా అందమా నీ పేరే చెప్పుమా. అందమా నీ పేరే చెప్పుమా. అర్థమైనది అర్థమైనది. మీకు మేకప్ రూమ్ లో ఉన్నది. నెక్స్ట్ మీరు పాటు పాడు. కాకి మీద. ఎగిరే కాకి, దూకే కాకి, నల్ల కాకి, తెల్ల కాకి, మధ్యన కాకి, కింద కాకి, పినకుడు కాళ కాకి, పోలీసు బట్టలు కాకి, నీళ్ళ కాకి, ఆడ కాకి, ఈడ కాకి. కాకి కుక్కు కుక్కకే కాకి, కాకి కుక్కు కుక్కకే కాకి. కాలు వదిలేసి గారు పప్పులో కాలేశారు. ఏమి క్రూ క్రూ అని పాలే. మీరందరూ నా క్రూ కాబట్టి దాన్ని వదిలేసిన. ఇదేగా మీరు పాడింది ఏమిటి? నా పుట్టినరోజు నాది. ఇంత దరిద్రంగా చేయించున్నారు. సరే ఇంకొక పాట పాడదని తీసుకోండి. అద్దిందాం ఇద్దిందాం తెగదిందాం తన్నుకు తిందాం అద్దిందాం తెగదిందాం తన్నుకు తిందాం అద్దిందాం ఇద్దిందాం తెగదిందాం తన్నుకు తిందాం అద్దిందాం ఇద్దిందాం తెగదిందాం తన్నుకు తిందాం అద్దిందాం ఇద్దిందాం తన్నుకు తిందాం. అది అయిపోయింది ప్రభు. మీరు జీతం ఇక మేము ఆల్రెడీ అడుక్కునే తింటున్నాం ప్రభు. ఈ డైలాగ్ లేదు కదా, ఎందుకు చెప్పినావు?
నాతో ఎవరైనా రాగాలలో గెలిచినచో వారికి ఈ 5000 వినండి చూడు ఎంత ఉన్నాయో తెలియదు అయి మీకు ఇచ్చేదను రెడీ 1 2 3 ఓడిపోయినాడు ఓడిపోయినాడు కాదు ప్రభు స్వర్గస్థుడైనాడు అయితే మీరుండగా నాకు ఇప్పుడు రెడీ ఏయ్ మీరు పైకి లేపుతూ దించుతున్నారు నేను ఎప్పుడు లేపే దించుదను మీరు ఒక లయలో పాడవలెను లయమేనుమా ఇవి ఇవి కావాలెను బాగుంది బాగుంది ఎత్తుకొనుము ఓడిపోయినాడు ఇక్కడ నరేష్ గారు వచ్చారు ఒక రెండు మూడు రాగాలు నేర్పించండి రానా నరేష్ అన్న నేర్చుకోండి వద్దు అంత సాధన నేను చేయలేను మిక్స్ కిట్ ఎలా అనిపించింది అంటే ఏమీ లేకుండా ఒక రాగంతో అంతసేపు నవ్వించడం చాలా కష్టం అండ్ మీ నా ముఖ్యంగా మీ బాడీ లాంగ్వేజ్ అండి మొత్తం ఫిమేల్ బాడీ లాంగ్వేజ్ మాత్రం అస్టేజ్ గా ఉంది ఆయన ఈయన ఒక సాంగ్ చేయటం ఆయన ఒరిజినల్ సాంగ్ పాడటం అంటే చాలా నాకు ఫస్ట్ పాడినప్పుడు తెలియలేదు అది ఒరిజినల్ సాంగ్ అనుకున్నాను దాని తర్వాత ఎక్కడో విన్నాను విన్నాను అంటే ఆయన పాడినప్పుడు అర్థమైపోయింది సో చాలా బాగా చేశారు సో బర్త్డే ఇంత బాగా సెలబ్రేట్ చేస్తారంటే నేను కూడా పిలుచుంటా ధనరాజ్ నా బర్త్డేకి నవ్వి నవ్వి కళ్ళలో నీళ్ళు వచ్చేసాయి ఎవరికి వాళ్ళు వాళ్ళ టాలెంట్తో అండ్ అప్పటికప్పుడు ఇన్స్టెంట్ డైలాగు సాంగ్స్ మ్యూజిక్తో అండ్ ఫైనల్ అక్కడ చూడు మీ ఫ్రెండ్ ఏం తెలియని అమాయకంగా నించున్నాడు ఏంటి లాస్ట్లో సాంగ్లో అయితే ఒక స్టోరీ చెప్తున్నాడు కానీ ఫస్ట్ టైం అనుకుంటా రాకేష్ అక్కడక్కడ దోడలేసాడు ఈరోజు తప్పు చెప్పాను ఒకసారి అనుకున్నాను రెండోసారి కూడా కారాగారం అండి ధనాగారం రా బాబు ధనరాజ్ రాజు గెటప్ ఏంటి వీళ్ళందరూ దివాలా తీసిన రాజు గారు ఎందుకంటే దాంట్లో ఏముంది దాంట్లో సస్పెన్స్ అది ఆ మూట పార్ట్ టూ లో చేద్దు గాని రాజు గారి మూటలో ఏముంది అనేది మనం నాకు బాగా నచ్చింది పాట అది నువ్వేదో పుడింగ్లో ఒక రాగం తీస్తే అది వేరే సినిమా పాట కింద వాడు కన్వర్ట్ చేయటం బాగుంది మంచి స్కిట్ అందరూ బాగా చేస్తారు థాంక్స్ సార్ థాంక్స్ ఆల్ ది బెస్ట్ ఇప్పుడు ఈ గురు శిష్యుడు అనే థీమ్ లో మన అందరిని నవ్వించడానికి నెక్స్ట్ వచ్చేస్తున్నాడు అల్లరి హరీష్ అలాంగ్ విత్ ది స్టేజ్ ఏయ్ ఇడం చేస్తున్నారా గురు ఎలానో గురు నేనా సూపర్ గా ఉన్నా ఏం లేదు గురు ఈ రోజు నా బర్త్డే గురు హ్యాపీ బర్త్డే టు యు మై బాయ్ వెరీ గుడ్ వెరీ గుడ్ అందుకే నీకు పార్టీ తోని వచ్చాను గురు అంటూ నాకు పార్టీయా వావ్ మంది పార్టీ yes 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 చెప్పడం మర్చిపోయారా నాకు అసలు ఆఫీస్ షిఫ్ట్ ఉంది ఆఫీస్ కి వెళ్ళాలి లీవ్ పెట్టి మేనేజ్ చేయ గురు అదే అంటావా ఓకే ఫోన్ చేసేద్దాం
హలో యా టెల్ మీ మిస్టర్ హరీష్ ఏమైంది హరీష్ వస్తున్నావా లేదా ఆఫీస్ కి నేను ఆఫీస్ కి రాలేను ఎందుకంటే మా నానమ్మ చచ్చిపోయింది అదేంటి హరీష్ మొన్ననే కదా 8 డేస్ బ్యాక్ మీ నానమ్మ చచ్చిపోయింది అన్నావు మేడం అప్పుడు చచ్చిపోయింది ఈ రోజు చచ్చిపోయిన నాయనమ్మ వాళ్ళ నాయనమ్మ మేడం వాట్ ఐ కాంట్ బిలీవ్ హరీష్ హౌ కెన్ ఎందుకు నంబర్ మేడం నా పేరేంటి హరీష్ మరి అతను ఎందుకు నంబర్ ఓకే ఓకే ఎక్కిళ్ళు వస్తున్నట్టున్నాయి కొంచెం వాటర్ తాగ హరీష్ నేను రాలేను మేడం ఓకే టేక్ కేర్ బాబా బాయ్ ఇదేంట్రా ఒక్క పెగ్గికి అన్ని గంటల సౌండ్ వచ్చింది అది గంటల సౌండ్ కాదు గురు డోర్ బెల్ మోగుతుంది డోర్ బెల్ డోర్ బెల్ కూడా కాదు నీ మొబైల్ మొబైలా సార్ హలో దిస్ ఇస్ యువర్ బాస్ బాస్ అట నానమ్మ చచ్చిపోయింది మేడం ఎక్కడున్నా హరీష్ మా ఇంట్లో మా నానమ్మ శవం పక్కనే ఉన్నాను నేను బయట ఉన్నా హరీష్ అది ఇక్కడ చూస్తున్నారు ఓపెన్ ద డోర్ హరీష్ మేడం మేడం వద్దు మేడం షట్ అప్ హరీష్ ఓపెన్ ద డోర్ మేడం ఇప్పటికిప్పుడు బాడీ అంటే ఎక్కడ దొరుకుతుంది మేడం బాడీ ఏంటి హరీష్ ఏం మాట్లాడుతున్నావు బాడీ అంటే బాబా వచ్చేస్తారు టూ మినిట్స్ వచ్చేస్తారు దొరికి దొరికింది పడుకో రేపు పడుకో నువ్వే బాడీ పడుకో పడుకో దాచి దాచి వెన్ను దాచి తాకు మేడం ఐఎమ్ సారీ నానమ్మ చచ్చిపోయింది మేడం కంట్రోల్ హరీష్ మేడం ఫస్ట్ టైం మా ఇంటికి వచ్చారు ఏం తీసుకుంటారు టీ కాఫీ కూల్ డ్రింక్స్ ఏం మాట్లాడుతున్నావు హరీష్ శవాన్ని పక్కన పెట్టుకుని ఎవరైనా కూల్ డ్రింక్స్ తాగుతారా ఏంటి నానమ్మ చచ్చిపోయింది అంటే చిల్ల ఏంటో వాడదు మీరు వెళ్ళిపోయి వెళ్ళిపోయారా ఏమైంది హరీష్ వద్దు మేడం నానమ్మ కంగారు పడుద్ది నానమ్మ కంగారు పడడం ఏంటి అంటే మీరు కంగారు పడతారు నేనెందుకు కంగారు పడతాను హరీష్ అదే అదే నానమ్మ మరి అయినా నువ్వెందుకు కంగారు పడతావు హరీష్ నానమ్మ చచ్చిపోయింది మేడం కంట్రోల్ హరీష్ కంట్రోల్ కంట్రోల్ అయ్యో నువ్వు తుమ్మావా నేను తుమ్మాను అర్థమైంది హరీష్ ఉదయం నుంచి ఏడ్చేయొచ్చు కదా పాపం జలుబు చేసి ఉంటుంది అవును మేడం ఇప్పుడు మాత్రం 100% చెప్తున్నాను నువ్వు తుమ్మలేదు నేను తుమ్మలేదు మరి ఎవరు తుమ్మారు మీరే తుమ్మారు మీరే తుమ్మారు నేను తుమ్మానా ఎలా తుమ్మాను ఇలా తుమ్మారు ఇది నాకు ఇన్ఫెక్ట్ అయి ఉంటుంది జస్ట్ ఎ మినిట్ మీ నానమ్మని చూసి వెళ్ళిపోతా మా నానమ్మ చచ్చిపోయింది మేడం మీరు వెళ్ళ మీ నానమ్మ బాయా మా నాన్న మా నానమ్మ తనకి బాయ్ బాయ్ కట్ హెయిర్ కట్ అంటే చాలా ఇష్టం అందుకే ఆ హెయిర్ స్టైల్ మెయింటైన్ చేస్తూ ఉంటది మా తాత కోసం మేడం మా నానమ్మ చచ్చిపోయింది మేడం కంట్రోల్ హరీష్ కంట్రోల్ ఐ నీడ్ హెయిర్ బ్లెస్సింగ్ వద్దు మేడం అవసరం లేదు మేడం మీరు మీకు ఎందుకు మేడం మేడం పడు పడు పడుకో వెళ్ళిపోండి మేడం మేడం వద్దు మేడం వద్దు మేడం వాట్ ఈస్ దిస్ హరీష్ మేడం నానమ్మ చచ్చిపోయింది మేడం మా నానమ్మ రెండు పెగ్గులు వేసుకొని పడుకుంది మేడం అది వేసి పడుకుంది మేడం మేడం దాంతో నిద్రలోనే మేడం ఎవరు వచ్చినట్టు నచ్చుడు
నమస్కారం. పిజ్జా ఆర్డర్ చేసినందుకు ధన్యవాదములు. ఇది చికెన్ పిజ్జా అండ్ ఎక్స్ట్రా చీజ్ అండ్ టోటల్లీ ఫ్యామిలీ ప్యాక్ ఓన్లీ 295 రూపీస్ ఓన్లీ. ఇక తీసుకెళ్ళి సార్. ఇంట్లో ఎవరో టపాకే తీసుకుంటున్నారు, నేను వెళ్ళి బ్లెస్సింగ్ తీసుకుంటాను. అవసరం లేదా బ్లెస్సింగ్ సార్? పోయిన వాళ్ళు తీపి గుర్తులు అంటారు, మీరు తప్పుకోండి. నమస్కారం. నీకు నా పిజ్జా తినాలనిపిస్తే నువ్వు డైల్ చేయాల్సిన నెంబర్ 90909090909090. ఈ పిజ్జా మా నానమ్మ ఆఖరి కోరిక తీర్చడానికి మాత్రం తీసుకొచ్చానని మాత్రం చెప్పు. నానమ్మ చచ్చిపోయింది మేడం, తనకి పిజ్జా అంటే చాలా ప్రాణం మేడం, అందుకే తెచ్చిపెట్టాను మేడం. నిజంగా మేడం, ప్లీజ్ మేడం. ఎలా ఎలా నమ్మాలి హరీష్? నాకు అర్థం కావట్లేదు. పిజ్జా తినడం ఏంటి, బాడీ తినడం ఏంటి? వద్దు మేడం, నా మాట ఏంటి మేడం, మీరు వెళ్ళిపోండి మేడం. హరీష్ ఫోన్ రింగ్ అవుతున్నట్టుంది. నా ఫోన్ కాదు హరీష్, నీ ఫోన్ చూడు. నా ఫోనా? నాది కూడా కాదు మేడం. నీ ఫోను కాదు నా ఫోను కాదంటే మీ నానమ్మ ఫోన్ అయి ఉంటుంది. ఫోన్ లేదు మేడం, చీరలో పెట్టాం కదా, అది మనం బాడీని పూడ్చేసినప్పుడు దాంతో పూడ్చేద్దాం. ఏం మాట్లాడుతున్నావు హరీష్? ఎలా తెలుస్తుంది ఆవిడ చనిపోయిందని చెప్పేసి? నీకు అసలు కొంచెం వద్దు మేడం. టీషర్ట్ ఏంటి, ఆ ప్యాంట్ ఏంటి? కాదు మేడం, మా తాతయ్యకి మా నాన్నమ్మ చాలా పాజ్ గా తయారవటం ఇష్టం, ఆయన పోయిన దగ్గర నుంచి ఇలానే తయారవుతుంది. మేడం ప్రాణం చచ్చిపోయిన బాధలు, నేను 3 రోజులు పనికి రాలేను మేడం. 3 డేస్ లీవ్ కావాలి. మీరు ఎంత గ్రేట్ అండి, అందుకే మీరు అక్కడెక్కడో ఉన్నారు, నేను ఇక్కడే ఉన్నాను. చాలా థ్యాంక్ యూ మేడం. బాబా కూల్ కూల్ కూల్. థ్యాంక్ యూ మేడం, థ్యాంక్ యూ మేడం. మొత్తానికి సెట్ అయిపోయిందే బసవా. రే నీ బర్త్డే అంట కదా, నీ గర్ల్ ఫ్రెండ్ వెయిటింగ్ మీ ఇంటి దగ్గర. తాకూసిన గర్ల్ ఫ్రెండ్ వచ్చిందా? నానమ్మ బర్త్డే బాగా సెలబ్రేట్ హరీష్. నాగ్ బాబు సార్ బాగుందా? నిజంగా గుడ్ స్కిట్. సిచ్యువేషన్ మంచి సిచ్యువేషన్ తీసుకుని దాన్ని కప్పిపుచ్చడానికి బాస్ చాలా ఎంజాయ్ చేశారు. రోజా గారు అబద్ధం చెప్పినా అతికినట్టు చెప్పాలంటారు, నువ్వేమో ఫుల్ గా బుక్ అయిపోయావు. అదే కామెడీ ఆఫ్ ఎర్రర్స్ అంటారు చూడండి, ఒకటి తర్వాత ఒకటి ఒకటి తర్వాత. సో ఎస్కేప్ అవుతానే ఉంది, ఒక్కొక్కటి వచ్చేసింది ప్రాబ్లం. లాస్ట్ గర్ల్ ఫ్రెండ్ అనగానే ఇంకా ఆగలేకపోయాడు నీ ఫ్రెండ్, పారిపోయాడు. బాగుంది, థ్యాంక్ యూ. నలుగురు చక్కగా చేసి జబర్దస్త్ ఫైవ్ స్కిట్స్ చూసారు కదా. నౌ ఇట్స్ టైమ్ టు బి ఇన్ ద వన్ అండ్ ఓన్లీ ఫనాఫిట్ ఫన్ రౌండ్. జడ్జెస్ సిట్యుయేషన్ రోజా చెప్తది, పేర్లు ఏం పిలుస్తారు? సో ఫస్ట్ ఇవ్వు నాగ్ బాబు సార్. ఎవరు వద్దాం అనుకుంటారు మీలో? సూపర్ రాయ్ కదా. రాఘవ మేడం, వీళ్ళందరి గత జన్మలు ఏమై ఉంటాయో, ఎంత మంది వీళ్ళైతే అంత మంది చెప్పండి. ఇప్పుడు అందరి గత జన్మ రహస్యాలు అవన్నీ కూడా ఇక్కడ గోపాలకృష్ణ గారు చెప్పబోతున్నానండి. ఆయన మీ గత జన్మ దగ్గరికి ఆయన నేను తీసుకెళ్తాను. ఓకే, ఎవరు టెన్షన్ పడద్దు బాయ్స్. కోల్ కోల్ గోపాలకృష్ణ గారు, ప్లీజ్ బి రిలాక్స్ రిలాక్స్ రిలాక్స్. కళ్ళు మూసుకోండి, అలా దూరంగా పోండి, ఈ పాపిష్టి సమాజానికి దూరంగా వెళ్ళిపోండి. ఏం కనిపిస్తుందో చెప్పండి. ఎదురుకుండా ఎవరో వస్తున్నారండి. ఎదురుగా ఎలా వస్తున్నారు? గుర్రాల మీద వస్తున్నారండి. గుర్రాల మీద వస్తున్నారు. మీరు చెప్పాలి గోపాలకృష్ణ గారు, ప్లీజ్ బి రిలాక్స్. అక్కడ ఏం జరుగుతుందో చెప్పండి అందరికి. నాయకుడు అనుకుంటా సార్. నాయకుడు? ఆ నాయకుడు ఏం చెప్తాది, వీళ్ళందరూ కూడా వింటున్నారు సార్. సబార్డినేట్స్. వెరీ గుడ్ వెరీ గుడ్. ఇప్పుడు చూడండి, మీరు నాయకుడిని మీరు చూడాలనుకుంటున్నారా? అవును సార్. ఒక్కసారి మీరు అక్కడే ఉండి కళ్ళు తెరిచి ఇటు చూడండి, ఇటు చూడండి, అక్కడ చూడండి, ఎదురుగుండా ఆడియన్స్ లో చూడండి, అక్కడ ఎవరున్నారు?
మన గోపాలకృష్ణ గారు ఎంతో చక్కటి అద్భుతమైన విషయాన్ని సీక్రెట్ ని ఈ రోజు మనకి చెప్పారు. మీరు చూసింది అలీబాబా 40 దొంగలను చూశాడు గత జన్మలోకి వెళ్ళి. ఆ ముఠా నాయకుడు ఎవరో కాదు మన అల్లరి నరేష్ గారు. ఆ రోజుల్లో బందిపోటుగా వెళ్ళి నగలు డబ్బులు దోచుకుని అలవాట్లు పోక ఈ జన్మలో అందరినీ హ్యాపీగా నవ్విస్తూ మనసులు దోచుకుంటున్నారు. ఇంకో దారిలోకి వెళ్ళండి. ఏదైనా ఊరు కనిపిస్తుందా మీకు? ఊరు కనిపిస్తుంది సార్. ఎక్కడన్నా బస్ స్టాండ్లు ఉన్నాయా? ఏమైనా ఉన్నాయా? వెళ్ళండి. బస్ స్టాండ్ సార్. వెరీ గుడ్ సార్. ప్లీజ్ ప్లీజ్ ఎక్కడే ఉన్నాయి? ఏమవుతుంది ఏమవుతుంది సార్? సార్ వెరీ గుడ్. పరసలు కొట్టేస్తున్నాడు సార్. ఎవరో ఇంకా ఇంకా ఏం కొట్టేస్తున్నాడు ఆయన? సార్ పట్టుకోండి సార్. వెరీ గుడ్ పట్టుకుందాం. వెరీ గుడ్. మీరు కంగారు పడదు. అయ్యో అయ్యో ప్లీజ్ బీ కూల్ బీ కూల్. చెప్పారు ఆయన గత జన్మలో చూసింది ఎవరినో కాదండి మన ధనాధన్ ధనరాజు గారిని. గత జన్మలో ఆయన బస్ స్టాండ్ లో పిక్ పాకెటింగ్లు చైన్ స్నాచింగ్లు ఎన్నో చేసేవారు. అలవాట్లు పోక ఇప్పుడు జబర్దస్త్లు వచ్చాక నెంబర్లు కుట్టేస్తున్నాడు. అలాగే గిఫ్ట్లు కొట్టేస్తున్నాడు. అన్ని చాలా చాలా కొట్టేస్తున్నాడు. సినిమాల్లోని కామెడీ ట్రాక్లు కూడా కొట్టేస్తున్నాడు. అదే అలవాట్లు ఈ జన్మలో కూడా కంటిన్యూ అవుతున్నాయి. దండరాజు గారు ప్లీజ్ అందరూ క్లాప్. గోపాలకృష్ణ గారు నెక్స్ట్ బస్ స్టాప్ నుంచి అలా ముందుకు నేరుగా వెళ్ళండి ప్లీజ్. వెళ్ళండి. ఎవరైనా ఏముంటుంది ఏముంటుంది గోపాలకృష్ణ గారు ప్లీజ్. గేదెల వెనక ఎవరైనా వస్తున్నారా చూడండి. వెరీ గుడ్. కాలువలో పడిపోలేదు. వాటిని కడగడానికి అని కాలువలోకి వెళ్తున్నాడు. ఇప్పుడు గోపాలకృష్ణ గారు ఇంకో చక్కటి విషయాన్ని మన అందరికీ తెలియజేశారు. లేడీస్ అండ్ జెంటిల్మెన్, ఈయన గత జన్మలో చూసింది ఎవరినో కాదు మన వేణు వండర్స్ గారిని. ఓకే గోపాలకృష్ణ గారు వెరీ నైస్ వెరీ నైస్, కీప్ ఇట్ అప్. మీరు ఇలాగే ఇంకా ముందుకే బాగా నేరుగా సంతలోంచి బయటకు వచ్చేయండి సార్. వెరీ గుడ్. చెప్పండి. చుట్టూరా కుక్కలు ఏవో కనపడుతున్నాయి సార్. కుక్కలు కనిపిస్తున్నాయి. డాగ్ కేర్ సెంటర్ సార్. డాగ్ కేర్ బట్ అన్ని కట్టి ఉన్నాయా గోపాలకృష్ణ గారు? అన్ని కొన్ని కట్టే ఇంచుమించు అన్ని కట్టే ఉన్నాయి. అయితే మీకేం ప్రమాదం లేదు. ముందుకెళ్ళిపోండి. అక్కడ ఎవరు నాకు కనిపిస్తున్నారా కుక్కల దగ్గర? మీకు కనిపిస్తున్నారు సార్. ఎవరు కనిపిస్తున్నారు? కుక్క వెనకాల మనిషి ఉన్నాడు సార్. కుక్క వెనకాల అనకూడదు, చండాలంగా ఉంటది. ఓకే దగ్గరికి వెళ్ళి చూడండి బాగా. వెరీ గుడ్. కుక్కల దగ్గర నుంచి ట్రైనింగ్ తీసుకుంటాడు సార్. జాగ్రత్తగా ఆయన ట్రైనింగ్ తీసుకుంటున్నాడా? కుక్కలకి ట్రైనింగ్ ఇస్తున్నాడా? చూడండి సార్, నా రెండు కళ్ళతో నేను చూస్తాను కదా సార్ ప్రత్యక్షంగా. వెరీ గుడ్. ప్లీజ్ 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 బీ సీటెడ్. గోపాలకృష్ణ గారు చాలా బాగా చెప్పారు. ఈయన గత జన్మలో చూసింది ఎవరినో కాదండి మన షేకింగ్ శేషు గారిని చూశారు. ఆయన అప్పట్లో మరి డాగ్ సెంటర్లో పనిచేసేవారు. కుక్కల దగ్గర నుంచి ట్రైనింగ్ తీసుకుని ఇప్పుడు స్కిట్లలో కూడా వాటిని ఆయన అదే ప్రదర్శిస్తున్నాడండి. విశ్వాసమా? చిచ్చి ఆ దాడికి ఎక్కడ వేసింది ఉంటే చంటిగాడు ఎందుకు దూసేస్తాడు? అరుపులు కరుపులు ఇవే అన్ని చేస్తున్నాడు నార్మల్. గోపాలకృష్ణ గారు ప్లీజ్ బీ సీటెడ్. వెరీ వెల్ గుడ్ గుడ్ జాబ్ గుడ్ జాబ్. మీ వస్తున్నారు ప్లీజ్ ప్లీజ్. లేడీస్ అండ్ జెంట్మెన్ బ్రదర్స్ వస్తున్నారు. ప్లీజ్ ప్లీజ్ ప్లీజ్. ఏంటి వండర్ఫుల్ వండర్ఫుల్ ఎక్సలెంట్. జాగ్రత్త గోపాలకృష్ణ గారు ఇటు పడిపోతారు. నేను పక్కనే ఉన్నాను జాగ్రత్తగా. మబ్బులు మబ్బులు అడ్డుగా వస్తున్నాయి. వెరీ గుడ్ వెరీ గుడ్. ఇప్పుడు గోపాలకృష్ణ గారు శూన్యంలోకి వెళ్ళిపోయారు అంతరిక్షంలోకి. వెరీ గుడ్ పర్ఫార్మెన్స్. చెప్పండి ఎవరిని చూస్తున్నారు, ఎవరు కనిపిస్తున్నారు మీకు? ఎవరో అతను ఎవరో దూరంగా నడుచుకుంటూ వెళ్ళిపోతున్నాడు సార్. వేరే గ్రహాంతర వాసి అనుకుంటాను సార్. పిచ్చోళ్ళగా ఉన్నాడు, అలా వెళ్ళిపోతాడు సార్. చూడు తిక్కరా అనకూడదు, నువ్వు నా గురించే చెప్పు. చూడండి ఇంకా ముందుకెళ్ళిపోండి. ఆయన గ్రహాంతరవాసి చచ్చిపోయాడండి. ఏమైంది ఏమైంది గోపాలకృష్ణ? అక్కడ ఆయన ఏం గుద్దేసింది గోపాలకృష్ణండి? వావ్ వాట్ బ్యూటిఫుల్. ఏం చెప్పింది ఎవరి గురించే కాదండి, రాకెట్ రాకు గురించి. ఆ జన్మలో ఆయన అంతరిక్షవాసి సారీ గ్రహాంతరవాసి వెళ్తుంటే రాకెట్ గుద్ది చచ్చిపోయి మరి ఈ జన్మలో రాకెట్ రాగవాగా మన అందరం ముందుకొచ్చాడు. మరి ఈ జన్మలో ముందుకొచ్చి మంచి నటుడిగా పేరు తెచ్చుకుని మరి పేదవాళ్ళకి వైద్య సహాయం అందిస్తూ మరి అలాగే వస్త్రదానాలు చేస్తూ అన్నదానాలు చేస్తూ మంచి నటుడిగా పేరు తెచ్చుకుంటూ. మనం ఇంతకుముందు ప్రిపరేషన్ లేదు ఏమీ అనుకోలేదు కదా. పార్టీ ప్రిపరేషన్స్ ఉన్నాయా? నెక్స్ట్ స్టిక్ లో ఉండాలని లేదా? ఉంది, మూసుకుని రా. మరి నెక్స్ట్ ఎవరో చూద్దాం. ధనరాజ్. ధనాధన్ ధనరాజ్. మేడం
యాజ్ యూజువల్ నీకు వైఫ్ అంటే భయం, తాగేసి ఇంటికి వచ్చావు, అది తెలిస్తే నేను కుమ్మేస్తుంది. సో తెలియకుండా నువ్వు మేనేజ్ చేయాలి. నీ వైఫ్ వచ్చి ఇప్పుడు రాకేష్ దర్శనంగా తాగానే మా ఇంట్లో ఏమో తాగితే దోలు తీచేస్తారు, ఇప్పుడు ఎలా మేనేజ్ చేయాలి? ఎస్ ఐడియా అడిగా. ఇవన్నీ ఏం చెప్పాడంటే మనకి ఎంత కావాలో అంత తాగేసి సీరియస్గా వెళ్ళి గేట్ని దబేలు తన్ని డోర్ దగ్గరికి వెళ్ళి కాలింగ్ బెల్ టింగ్ 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 కొట్టంగానే మా ఆవిడ వచ్చేస్తుంది. అప్పుడు సీరియస్గా చెప్పులు అక్కడ వదిలేసి బెడ్రూమ్లోకి వెళ్ళి పడుకున్నాం అనుకో, మా ఆయన చాలా కోపంలో ఉన్నాడు, ఎవరితోనో గొడవ పెట్టుకుని వచ్చాడు, ఈ టైంలో అడితే బాగోదని ఆవిడ వెళ్ళి పడుకుంటుంది, మన కిచెన్లోకి వెళ్ళి మెల్లిగా తిని పడుకోవచ్చు. ఈజీ అన్నమాట. టిన్ 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 అంటే భర్త వచ్చాడు, ఇంతసేపు నుంచి కాలింగ్ బెల్ కొడుతున్నాడు, డోర్ తీయాలని ఇంకేది జ్ఞానం లేదా నీకు? అదే ఇందాక నుంచి చూస్తున్నాను, డోర్ తీసుంది, మీరెందుకు కాలింగ్ బెల్ కొడుతున్నారా అని చూస్తున్నాను. డోర్ తెరుచుంది నాకు తెలుసు. మరి నేను తాగొచ్చాను అనుకుంటున్నావా? తాగేం రాలా. మరి ఇప్పుడు నేను ఇంట్లో లేను కదా, నువ్వు డోర్ ఎందుకు తీసి పెట్టావు అని అంత. అలా వచ్చారా? అంటే మీరు ఎప్పటికైనా మీరు వస్తారు కదా అని తీసి పెట్టారు అంతే. రండి లోపల రండి. ఏమండి ఏమైంది? బాగా కడిగావే. థ్యాంక్ యూ అండి. సరే టీవీ పెడదాం. నేను పెట్టనా? రిమోట్ ఎక్కడ ఉంది? ఇక్కడ ఉందండి. నొక్కు పెట్టు. పెట్టానండి, పెట్టాను పెట్టాను. ఎవరెవరు ఆడుతున్నారు? ఆటం ఏంటండి? సీరియల్ వస్తుంది, చిన్నక్క పెద్దక్క సీరియల్. అసలు ఈ కంటెంట్ నాకు ఇచ్చిన అనాలి. ఏంట్రా బాబు ఈ కంటెంట్, ఏం చేయాలి అర్థం కావట్లేదు. ఏమండి ఇంతగానో దీన్ని ఏం చేయలేదు. నెక్స్ట్ ఎవరు నాగబాబు సార్? సో నెక్స్ట్ వేడు వండర్స్. సిచ్యువేషన్ ఏంటంటే వెంట్రల్ ఆక్యుజం, డాల్ తోటి చేస్తాం కదా, అలాగా డాల్ అనుకుని అవుతున్న చేయొచ్చు. హాయ్ 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 హలో. చేలా బాగున్నావు? ఒక్కటి అడిగితే ఒక్కటి చెప్పు, వంద చెప్పదు. ఓకేనా? బాగున్నావా? నీకన్నా బాగున్నా. నాకన్నా బాగున్నావా? నీకన్నా బాగున్నా అది కాదమ్మా, నువ్వు బాగున్నావా? నీ టీంలోకి వచ్చాను కదా, ఇంకేం బాగుంటా? అవునా? వెంకీ గారి మీద ఒక చెక్ రాశాం కదా పేమెంట్ కింద, అది ఒకసారి క్యాన్సిల్ చేయమని. ఇది ముందుండాలే, వాడికి వాడికి రాసిలే, చిన్న చిన్న తప్పు చేశాడు, మళ్ళీ కవర్ చేస్తాడు. మన స్టేజ్ మీదకి వచ్చాం కాబట్టి ముందు పెద్దలకు నమస్కారం చెప్పాలి కదా. నాగబాబు గారికి, రోజా గారికి నమస్కారం చెప్పు. రష్మికి నమస్కారం. నేను వాళ్ళకి చెప్పంటే వీళ్ళకి చెప్తామండి, పెద్దలు వాళ్ళు అంటే ఏజ్ లో వాళ్ళిద్దరు కన్నా రష్మి పెద్దది కదా. కొన్ని సీక్రెట్లు సీక్రెట్ లాగా ఉంచాలి అని చెప్పొద్దు. నీకు ఇంగ్లీష్ బాగా వచ్చంటగా. అవును. ఓకేనా? నేను ఇంగ్లీష్ తెలుగులో కొన్ని అడుగుతాను, వాటి ఇంగ్లీష్ లో చెప్తావా? చెప్తా. అమ్మ ఇంగ్లీష్ లో ఏమంటారు? మమ్మీ. వెరీ గుడ్. నాన్న ఇంగ్లీష్ లో ఏమంటారు? డమ్మీ. ఇక్కడ చాలా మంది నాన్నలు ఉన్నారు, ఫీల్ అవుతారు, అలా అనకూడదు. సరే నేను కొన్ని నీతి సూత్రాలు చెప్తాను, ఆన్సర్ చెప్పాలి. తప్పకుండా. దేశమును ప్రేమించుమన్నా మంచి అన్నది పెంచుమన్నా, పెండ్లాన్ని ప్రేమించుమన్నా మంది కుంపలు ముంచుమన్నా. నేను చెప్పిందే చెప్పాలి ఇక్కడ టీమ్ లీడర్ని. నాకు వచ్చిందే చెప్తాను, నేను టీమ్ మెంబర్ని. నేను చాలా మంచివాడిని. నేను చాలా మంచివాడిని. నేను చాలా అందగాన్ని. నేను చాలా అందగాన్ని. నేను చాలా అమాయకుని. నేను చాలా అమాయకుని. నేను పెద్దదవని అది అందరికీ తెలుసు. బందిపోటు సూపర్ హిట్ అని చెప్పు. నేను చెప్పను. ఉందానికి అర్థం అవుతుందా? ఆయన ఉన్నాడు ఫీల్ అవుతాడు, బాగోదు. బందిపోటు సూపర్ హిట్ అని చెప్పు. నేను చెప్పను. మరి ఏం చెప్తావు? బందిపోటు సూపర్ డూపర్ హిట్. అబ్బా థ్యాంక్ యూ రా. ఇందాక ఆయనకు యాక్టింగ్ నేపి చోర యాక్షన్ చేశాను, ఈ దెబ్బతో కూల్ అయింది. నెక్స్ట్ విషయం నెక్స్ట్ సినిమాలో నాకు వేసి ఉండదు. ఎవరు వస్తారు మీలో? శేషు దా హరీష్ రా. ఓకే అల్లరి హరీష్ గారు, శేషు గారు స్కిట్ చేశారు, స్కిట్ దొబ్బింది. నాగబాబు గారు కోపం వచ్చి రూమ్ క్రా అని చెప్పాడు, రూమ్ కి వెళ్ళాడు. పిచ్చ తిట్లు తిట్టారు నాగబాబు గారు. శేషు గారు చెప్పే రీజన్స్, ఆ స్కిట్ ఎందుకు చెడిపోయింది అనే దానికి తన మీద వేసుకోడు కదా, పక్కన సుధాకరం లేకపోతే ఇంకోరో ఇంకోరు మీద ఎలా వేస్తాడో ఆ రీజన్స్ చెప్పు. ఏయ్
లోపల రాని ఎవరు రానిద్దని చెప్పు, ఎవరు రావద్దని చెప్పు. ఏం చేసావు స్కిట్ నువ్వు అసలు? ఏంటా స్కిట్ అది? అది స్కిట్టా? బాగానే చేశాను కదండి, పంచులని బాగా వేయలే కదండి. మీరు నవ్వారు కదా మధ్యలో. నవ్వానా? అది జోకా అని చెప్పి నవ్వా నేను. ఏంటి అసలు నీ రీజన్ ఏంటి? ఎందుకు నీకు టీమ్ లీడర్ చేసిన తర్వాత ఏం చేస్తున్నావు అసలు? ఆ సంటిగాడు వెళ్ళిపోతే వెళ్ళిపోతే దరిద్ర నాకు అండగాలి పిలిపాడండి. ఎవరు దరిద్రం అంటావు ఏంటి? ఎవరిని? ఇంకెవరండి? ఆ సుధాకర్ గాడు. ఆడు ఏంటండి తెల్లవారు షూటింగ్ అంటే తెల్లవారు ఇక్కడికి వచ్చి స్నానం చేస్తున్నాడండి. అదే ఇంట్లో నీళ్ళవా? అంటే ఎక్కడో తిరుపతిలో షో ఉంటుంది కదండి, షో నుంచి డైరెక్ట్ ఇక్కడికి వస్తా. ఇంత ఇర్రెస్పాన్సిబిలిటీ ఎందుకు పెట్టుకున్నావే? మరి సంటిగాడు అండగాలి పిలిపాడండి. మరి చంటి నిన్ను నాలుగు ఎపిసోడ్ తీసాడు కదా, మరి నువ్వు తీసాడు వేరే? ఇప్పుడు అంటే చెప్పుకోవడానికి అడిగి నేను ఉన్నాను కదండి, అప్పుడు నాకు ఎవడు లేడండి. మన కొత్తగా వచ్చాడు అదో బాగా వస్తున్నాడు, ఆయన పేరేంటి? సూపర్ సీన్ అండి. ఆయన కదా, ఇంకొక ఆయన అదే యుఎస్ అంటాడు అమెరికా. ఎవరండి? చిల్లర హరీష్. అంటే మనిషికి రాబిట్ మొక్క పెట్టినట్టు ఉంటాడు చూసారా? అది చూస్తుంటే నాకు అసలు ఎప్పుడు చూసినా ఫన్ 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 కనిపిస్తుంది. టీవీ ఏడుతుంటే పళ్ళు తప్ప ఫన్ కనిపించట్లేదు. ఏం చేస్తున్నాడండి? ఫటాఫట్ రౌండ్ చేయమంటే స్కిట్ చేశాడండి. ఇక్కడ నవ్వుతున్నారు కదా జనాలు? మీరు నవ్వట్లేదు సార్, కొంచెం నాకు కాన్సన్ట్రేషన్ చేస్తే మీకు నవ్వుతుంది. మీకు అర్థం కావట్లేదు నాకు. ఈ స్కిట్ చూస్తుంటే చిరాకేస్తుంది. అసలు ఏంటి నాకు ఈ నస? మీరంతా టీమ్ లీడర్స్ అయింది ఏం చేస్తున్నారు అసలు? నువ్వు నీ కుక్క తప్ప ఇంకేం రాదా? రాదా అంటే కుక్కను చూసినప్పుడు నవ్వారు కదండి, అలాగని చెప్పి రోజు కుక్క గేట పేయలేం కదండి. అయిపోయింది. సో నెక్స్ట్ ఫైనల్ గా ద వన్ అండ్ ఓన్లీ షేకింగ్ శేషు గారు. శేషు గారు వెరీ సింపుల్, రేష్మి గారు 27 ఎలా యాంకరింగ్ చేస్తారు, 40 వయసు వస్తే ఎలా యాంకరింగ్ చేస్తారు, 80 వస్తే యాంకరింగ్ ఎలా చేస్తారో డిఫరెంట్ డిఫరెంట్ గా చూపిస్తే చాలు. జబర్దస్త్ లో 20 అప్పుడు రష్మి యాంకరింగ్ స్టార్ట్. హాయ్ ఫిసిక్ ఆటోపీట్ ఆయిల్స్ అండ్ క్యాప్సూల్ జబర్దస్త్ ఖతర్నాక్ కామెడీ షో పవర్డ్ బై శశి సోప్స్ అండ్ కో ప్రెజెంటెడ్ బై ఫ్రూట్ జ్యూస్ రియా. జబర్దస్త్ లో 40 అప్పుడు రేష్మి యాంకరింగ్ రోజ్ 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 రోజా పువ్వా రోజా పువ్వా 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 రోజు 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 పూస్తూ ఉన్నా పువ్వే నువ్వా నవ్వే నువ్వా. హాయ్ వాయిస్ వెల్కమ్ జబర్దస్త్ ఖతర్నాక్ కామెడీ షో. ఆ పిస్కి పిస్కి సారీ సారీ మన్మోహన్ ఆ పిస్కి ఆటోపీట్ ఆయిల్ అండ్ ఫ్రూట్ జ్యూస్ పవర్డ్ బై శశి షోప్స్ కో ప్రెజెంటెడ్ బై ఫ్రూట్ జ్యూస్. జబర్దస్త్ లో 80 అప్పుడు రష్మి యాంకరింగ్ దేవదా చదువు ఇదేనా మనవాసి వదిలేసి అసలు దొరల్లే. జబర్దస్త్ ఖతర్నాక్ కామెడీ షో ప్రొడ్యూస్ ఆయిల్ ఇప్పుడు సో బందిపోటు నరేష్ గారు, మీకు పర్సనల్ గా ఈ ఫటాఫట్ ఫన్ రౌండ్ లో ఏ సిచ్యువేషన్ అండ్ ఏ పర్ఫార్మెన్స్ నచ్చింది? నాకు అందరికంటే రాకెట్ రాఘవత్ బాగా నచ్చిందండి. సో ఓవర్ టు యూ జడ్జెస్. సేమ్ రాఘవ. సో రాఘవ్ గారు, మీ రాకెట్ లో నరేష్ గారికి మీరు కూడా తీసుకొని వస్తారా స్టేజ్ మీద? ఇప్పుడు మీద టీమ్ లీడర్స్ కూడా స్టేజ్ మీద వచ్చేస్తే స్కోర్స్ చూద్దాం. నరేష్ గారు, మీరు
ఎండ్ లో క్లైమాక్స్ లో చిన్న మూమెంట్ చేస్తారని ప్రామిస్ చేశారు. రోజా గారు వస్తే డెఫినెట్ గా చేస్తాను. కానీ ఆ హిస్టారిక్ అండ్ ఫెంటాస్టిక్ పర్ఫార్మెన్స్ చూసే ముందు లెట్స్ హావ్ లుక్ ఎట్ ద స్కోర్స్ అండ్ స్టార్ట్ చేద్దాం. నరేష్ గారు మీరు చెప్పండి, లెఫ్ట్ ఆర్ రైట్? కీప్ లెఫ్ట్ అంటారు కదా. ఓకే, సో లెట్స్ స్టార్ట్ విత్ అల్లరి హరీష్ అండ్ టీమ్. రోజా గారు, రాకెట్ రాఘవ అండ్ టీమ్, నాగబాబు సార్, షేకింగ్ శేషు అండ్ టీమ్, రోజా గారు, సనాతన్ ధనరాజ్ అండ్ టీమ్, నాగబాబు సార్, వేణు వండర్స్ అండ్ టీమ్, రోజా గారు. సో ఇవాళ మన బందిపోటు హీరో నరేష్ గారి దగ్గర నుంచి చెక్ ఎవరు తీసుకోబోతున్నారు? వేణు వండర్స్. లాస్ట్ టైం నరేష్ అని చెప్పుకుంటే కొట్టే లక్కీ హ్యాండ్ అని. సో కంగ్రాచులేషన్స్ టు వేణు వండర్స్ అండ్ థాంక్యూ ఫర్ బికమింగ్ ద పర్ఫార్మర్ ఆఫ్ ద డే ఆఫ్ టుడేస్ ఎపిసోడ్. నరేష్ సన్నగా ఉంటాడు ఏముంది అనుకో, చాలా స్ట్రెంగ్త్ ఉంది. ఏం చెప్పాలంటే నేను అలా డాడీ డైరెక్షన్ లో థర్డ్ మూవీ, నా సూపర్ డూపర్ హిట్ మూవీ సీతారత్న గారి అబ్బాయి. అప్పుడు నరేష్ ఇంత ఉన్నాడు, అప్పుడు ఎత్తుకోలేకపోయాను, ఇప్పుడు ఎత్తుకున్నాను. అప్పుడు నేను మిమ్మల్ని ఎత్తుకున్నాను, ఇప్పుడు మీరు నన్ను ఎత్తుకున్నారు అంతే. టూ టైమ్ సెకండ్ టైమ్. అండ్ రోజా కూడా చాలా బాగా చేస్తుంది డాన్స్, చెప్పాలి కదా మరి పాపం. ఈక్వల్ టు నరేష్ చేస్తుంది. రియల్ 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 గుడ్. ఓకే, సో ఇప్పుడు నరేష్ గారు ప్రెజెంట్ చేయబోతున్నారు టు ద విన్నర్ ఆఫ్ ఫటాఫట్ ఫన్ రౌండ్, ద వన్ అండ్ ఓన్లీ రాకెట్ రాఘవ. మీరు గెలిచారు 10,000 రూపీస్. Bantipotu. గారు,